ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా యామిని. గురుగారు, ఇప్పుడు మనకి నవంబర్ నెల కాబట్టి ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? ఈ ధనుసు రాశి వారు మొన్నటి దాకా ఏలినాటి శని బాధలతో ఉన్నారు. ఒక సంవత్సరం అయింది హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏలినాటి శని కబ్జా నుంచి బయటపడిపోయారు. అయితే అక్టోబర్ 30, 2023 వీళ్ళకి ఏమైందంటే ఈ రాహు పట్టేసుకున్నాడు వీళ్ళని. అర్ధాష్టమ రాహు వచ్చేసాడు, శని బ్లస్ చేసేస్తున్నాడు వద్దన్నా సరే. కాబట్టి యావరేజ్గా వీళ్ళకి జాతకాన్ని చూసుకున్నప్పుడు జాతకం బ్రహ్మాండం ఉంది, కానీ పక్కింటోళ్ళ కష్టాలు, వీళ్ళ కష్టాలు, ఎదురింటోళ్ళ కష్టాలు అన్నీ వీళ్ళే ఆలోచించి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసేద్దామనో లేకపోతే మరొకటో రీజన్ వల్ల మొత్తం బుర్రలు అన్నీ పెట్టుకొని అంత టెన్షన్ని వీళ్ళే అనుభవించే స్థితిగా, ఆ పరిస్థితిగా వీళ్ళ ఈ నవంబర్ నెల 2023 ధనుసు రాశి వారికి ఉంటుందమ్మా. అలానే ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళకండి ఏ విధంగా ఉంటుంది, ఏ రంగమైనా కూడా? వ్యాపారంలో ధనుసు రాశి వాళ్ళమ్మా కింగ్స్ వీళ్ళు. అసలే పెద్దల యందు, గురువుల యందు వినయ విధేయతలు వీళ్ళకి చాలా ఎక్కువ. కనబడిన వాళ్ళకి అందరికీ ధనాలు పెట్టేసుకుంటూనే వెళ్తారు. ఇంకా వ్యాపార కస్టమర్కి ఎందుకు ధనం పెట్టేస్తే వాడు ఎందుకు కొండు? కాబట్టి బుధుడు 12వ ఇంట్లో ఉండడం మినహా మిగతా అంతా కూడా బాగుంది. అంటే ఈ యొక్క గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, బ్రహ్మాండం అమ్మేస్తాడు. కాబట్టి కొంచెం వర్క్ టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది, కానీ అన్ని వ్యాపార రంగాల వాళ్ళు కూడా ముఖ్యంగా బిల్డర్సు, రియల్టర్సు వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఆ తర్వాత ఐరన్ సంబంధించిన ఫ్యాక్టరీ, ఫుడ్ ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్ ఇవి కుజుడికి సంబంధించినవి, ఇనుము సంబంధించిన ఫ్యాక్టరీస్, ఇక ఐరన్ స్క్రాప్ వాళ్ళు మనకి చాలామందిని చూస్తాను నేను ఇక్కడ యూసఫ్గూడలో. ఐరన్ స్క్రాప్ చేస్తాడు లక్ష్మణ్ అని, కోటీశ్వరుడు అయిపోయాడు అంతే 3 సంవత్సరాల్లో. ఆ విధంగా అంత మంచి టైము వీళ్ళకి నవంబర్ నెల వచ్చేసిందనమాట. అందరికీ శని బలం చాలా పుష్కలంగా ఉంది. అలానే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకండి ఏ విధంగా ఉండొచ్చు? ఇక వ్యవసాయం చేసే వాళ్ళకి అస్సలు బాగుండలేదని చెప్పాలి. ధనుసు రాశి వారు 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతువు ఉన్నాడు. కాబట్టి మనకి బాగుండలేదు, ఏదో జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోవడం, ఆ అప్పులు అంతవరకు వస్తాయి ఆ పంట అనేటటువంటిది జాగ్రత్తగా చేసుకోవాలంటూ ముందుకు వెళ్ళడమే. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఏ విధంగా ఉండొచ్చు ధనుసు రాశి వారికి? వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. కాస్త కష్టపడాల, మ్యాచెస్ అవన్నీ కూడా మంచి మ్యాచెస్ చూడాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయడం గొప్పతనం కాదు, మంచి రైట్ మ్యాచ్ని పట్టుకోవడం కావాలి. ఎందుకంటే పైకి అందరం బాగానే కనబడతాం మనం, కానీ లోపల మనస్సు మంచిది ఉండాలి. మన వ్యక్తిత్వానికి గౌరవించే వాళ్ళు అది చూడాలి. మనసును చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు కావాలి, అంతేగాని రూపాన్ని చూసి పెళ్లి చేసుకోవడం లేకపోతే ఉద్యోగాన్ని, హోదాను, డబ్బును చూసి పెళ్లి చేసుకునేటటువంటి మ్యాచెస్ వస్తాయి మనకి సమయం బాగాలేనప్పుడు. ఈ ధనుసు రాశి వాళ్ళకి సమయం బాగుంది కాబట్టి చక్కగా వీళ్ళని గుర్తించినటువంటి వాళ్ళు, వీళ్ళ మంచి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చూసి వస్తారమ్మా. అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? పాపం ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి బుధుడు కుజుడితో కలిశాడు, అందువల్ల 80% రిజల్టే ఇస్తాడు. వీళ్ళు చెప్పుకోవాలి, వీళ్ళు పని చేసిన తర్వాత మేము ఎంత కష్టపడ్డాం సార్ అని గొప్పలు చెప్పుకోకర్లా. మనం చేసిన వర్క్నే ప్రొజెక్ట్ చేసుకోవాలి. ప్రొజెక్ట్ చేసుకోకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరు బ్రతకనివ్వరు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు బ్రతకాలి అంటే ఒక లైన్ లాగన్నా ఉండాలా, లేకపోతే ఒక హార్స్ లాగా అన్నా ఉండాలా? సింహంలాగా మనం దాడి చేస్తాం కాబట్టి మన దగ్గరికి ఎవరు రారు, లేదా అవతల వాళ్ళు మనల్ని తరుముతుంటే అంత స్పీడ్గా గుర్రంలాగా పరిగెత్తి పారిపోవాలి మనం. కాబట్టి ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు 80% బాగుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి బాగానే ఉంది. అందువలన టీఏలు అరియర్స్లో వచ్చేస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇన్సెంటివ్స్, ఈ ఇంక్రిమెంట్స్, బోనస్లు, పండగ బోనస్లు బ్రహ్మాండంగా వస్తాయమ్మా. అలానే ఇప్పుడు రాజకీయానికి సంబంధించండి వీళ్ళకి అసలు ఏ విధంగా ఉండొచ్చు ధనుసు రాశి వారికి? ధనుసు రాశి రాజకీయ నాయకులు చాలా ప్రముఖులు ఉన్నారు. నువ్వు అడిగిన ప్రశ్న సింపుల్ ప్రశ్నలాగా ఉంది. చాలా రాజ్యాంగాలే మారిపోతాయి అన్నమాట, అది మనం పేర్లు చెప్పకూడదు. ఇప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళు మళ్ళీ దిగ్విజయంగా గెలిచి వచ్చేస్తారు.
అంటే ధనుసు రాశి వాళ్ళు ఎంత అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల కింద పోస్ట్ చేస్తున్న వాళ్ళే కాదు, జడ్పీటీసీలు వీళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు. ఈ ఎలక్షన్స్నే కాదు కదా, మొత్తం అన్ని ఎలక్షన్స్ కూడా వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు విపరీతంగా గెలిచేస్తారు. కాబట్టి వీళ్ళు కూడా మరి గెలుస్తున్నామంటే మనకి ఆ ఓట్లు వేసింది పేదవాళ్ళు అని గమనించి వీళ్ళకు కూడా ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు శాంక్షన్ చేయడం వేరు ప్రభుత్వ పరంగా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఎలక్షన్ కోడ్ యాజ్ అ కమిషనర్ ఆర్డర్స్ ప్రకారం. కానీ మామూలు వ్యక్తిగతంగా మీరు మంచి పనులు ఎప్పుడూ చేయొచ్చు, ఎప్పుడూ చేసి ఆ యాటిట్యూడ్ని నేర్చుకోవాలి. ఆ యాటిట్యూడ్ ఈ నెలలో మీకు వస్తుందన్నమాట. కాబట్టి రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పొచ్చు మనం. అలానే ఇప్పుడు ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు మనకి ఈ రాహు మెయిన్గా, ఈ రాహుకి మనం ఏం చేయాలా, జపం చేయాలా, స్తోత్రాలు చదవాలా, రాహు కిలంపావు మినుముల్ని చక్కగా ఈ ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రంతో పేద బ్రాహ్మణులకు దానం చేయాలా, శనివారం నాడు చేయాలి. అది ఒక 4 వారాలైనా మినిమం చేయాలి. 18 వారాలు చెప్తే ఒక అమ్మాయి, కన్నడ అమ్మాయి, ఇదిగో నేను ఏ దానాలు చేయను, నీదేం పోతుంది, నువ్వు దానాలు చేసేయమని చెప్తున్నావు అని పాపం నా స్టూడెంట్ ఒక అమ్మాయి అనేది. కాబట్టి మినిమం 4 వారాలన్నా చేయాలి, చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారా కదండి, నవంబర్ నెల ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.